హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చేసానండి. చాలామందికి వచ్చేసి క్లియర్ స్కిన్ అనేది కావాలని చాలా కోరికగా ఉంటుంది, కానీ ఫేస్ మీద వచ్చే పింపుల్స్ కావచ్చు, అలాగే ఫోర్ హెడ్ మీద కావచ్చు, ఇలా పింపుల్స్ అనేవి వచ్చి మనకి చాలా చిరాకుని కలిగిస్తాయి. వీటిని మనము ఎంతో కొంతైనా తగ్గించేసుకోవచ్చండి. అంటే నాకు తెలిసైతే పూర్తిగా కూడా తగ్గిపోతుంది మనం చేస్తే, మన స్కిన్ చాలా క్లియర్గా కూడా ఉంటుంది. మరి ఈ రెమెడీ ఏంటో చూసేద్దామా. ఇందుకోసం వచ్చేసి నేను ఇక్కడ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అండి, అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ, అలాగే కలబంద వచ్చేసి చిన్న ముక్క అండి, అలాగే తేనె ఇది వచ్చేసి ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము మిక్స్ చేసుకోవడానికి, అంటే ఇక్కడ వచ్చేసి పింగాణీది మాత్రమే నేను వాడుతున్నానండి. మీరు గాజు బౌల్ లాంటివి కానీ పింగాణీ కానీ వాడితే చాలా మంచిది, ఎందుకంటే మనం ఫేస్ మీద యూజ్ చేసేటప్పుడు ఇవి వచ్చేసి స్టీల్ అలాంటివి ఏవి వాడకూడదండి. ఓన్లీ పింగాణీ లేదా గాజు అయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది, లేదంటే ఫేస్ మొత్తం కూడా మళ్ళీ ర్యాషెస్ లాగా అలా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను కలబంద వచ్చేసి ఒకవైపు మాత్రమే ఇలా చెక్కని తీసేసానండి. తీసి ఈ విధంగా స్పూన్తో ఇలా గుచ్చినట్టుగా, అంటే మనకి గుజ్జు అంటే ఆ జెల్ వరకు వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి కొన్ని కొన్ని ఉన్నా బాగానే ఉంటుందండి, ఎందుకంటే మనం ఫేస్ మీద రబ్ చేసినట్టు అనాలి కాబట్టి. ఇంకా ఇందులోకి వచ్చేసి నిమ్మరసం కూడా కొద్దిగా అనేది నేను ఇక్కడ స్క్వీజ్ చేశాను, అలాగే తేనె వచ్చేసి 1 టీ స్పూను, అలాగే ఇక్కడ పసుపు వచ్చేసి 1/2 టీ స్పూన్ అనేది ఉంటుంది. ఈ మొత్తం కూడా మీరు 1/1 అనేది మిక్స్ చేసుకోవాలండి, మొత్తం ఒకేసారి వేసి కలపకూడదు. ఇవన్నీ కూడా లిక్విడ్లా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం జెల్లా కూడా ఉంటుంది కాబట్టి మనము నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో ఇలా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా మొత్తం కలిగేలా, అంటే మొత్తం కలిసిపోయేలా మళ్ళీ బాగా మనం బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుంటే ఏంటంటే మనకు కావలసిన రెమెడీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెమెడీని వచ్చేసి మీరు తప్పకుండా వీక్కి 3 to 4 times అయినా వాడండి. లేదు ఇంకా మాకు టైం ఉంది, మేము రాయగలం చేయగలము, ఇంకా మంచి రిజల్ట్ ఇంకా బాగా రావాలనుకుంటే మీరు డైలీ కూడా దీన్ని అప్లై చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు పింపుల్స్ కూడా మొత్తం పోతాయండి. మీకు దాదాపుగా ఏంటంటే నేను ఇది వాడటం నేను మాత్రమే కాదు, నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చాలా సజెస్ట్ చేశానండి. సో వాళ్ళందరికీ కూడా బెస్ట్ అనేది వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో దీన్ని వచ్చేసి మనం యూజ్ చేసే ముందు ఫేస్ మొత్తం కూడా క్లియర్గా తుడుచుకోవడం కానీ కడగడం కానీ చేయాలండి. ఇలా చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం కూడా వేళ్ళతో ఇలా, అంటే అది లిక్విడ్లా ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకుంటూ రాసుకోవాలి. మీరు లిప్స్కి మాత్రం అంటకుండా చేసుకోండి, ఎందుకంటే ఇది కలబంద కదా, బాగా చేదు అనేది ఎక్కువగా ఉంటుంది. మనం దీన్ని యూజ్ చేసిన తర్వాత కూడా మన హ్యాండ్స్ అంటే ఫింగర్స్కి అలా వచ్చేసి చేదు అనేది తొందరగా పోదండి. మనం 5 times అయినా కంపల్సరీ మనము వాష్ చేస్తే అప్పుడు కానీ పోదు. సో ఈ విధంగా మొత్తం కూడా మీరు మసాజ్ చేసినట్టుగా ఫేస్ మొత్తం కూడా ఇలా రబ్ చేయాలి. అదే పింపుల్స్ ఉంటే పింపుల్స్ పైన కూడా బాగా మీరు రబ్ చేసినట్టుగా అనండి. ఇందులో చిన్న చిన్న కలబందవి ముక్కలు ఉంటాయి కదా, వాటితో పాటు రుద్దడం అనేది స్టార్ట్ చేయండి. ఇలా మీరు ఒక 10 minutes అయినా ఒకసారి రబ్ చేసినట్టుగా ఫేస్ అంతా మసాజ్ చేస్తే ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా అనేది జరుగుతుందండి. ఇలా బ్లడ్ అనేది చక్కగా సర్క్యులేట్ అనేది అవ్వడం వల్ల, అలాగే ఫేస్ లోపల ఎలాంటి డస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. సో అలా మనకు వచ్చేసి పింపుల్స్ అనేవి తగ్గిపోతాయండి. ఈ హనీ కావచ్చు, అలాగే పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి మన ఫేస్కి కావచ్చు. ఇవి ఆయుర్వేదంలో చాలా బాగా యూజ్ అవుతాయండి. అందులో ఇలాంటి పింపుల్స్కి కావచ్చు, ఎలాంటి గాయాలైనా కూడా చాలా చక్కగా త్వరగా మానిపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం 10 minutes తర్వాత ఆరిపోతుంది కదా, ఇలా మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మనము ఫేస్ అనేది వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది మన స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా అనేది అనిపిస్తుంది. సో అలా మీరు డైలీ అనేది వాడితే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.